ఫ్యాన్ సునామీలో గద్దె ధీటుగా నిలబడడం వెనుక ఆ సెంటిమెంట్. రాజకీయాలంటేనే సెంటిమెంట్తో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ఈ సెంటిమెంట్లే బలంగా పనిచేస్తాయి. ఇలాంటి ఒక సెంటిమెంటే విజయవాడ తూర్పు టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ను జగన్ సునామీని ఎదురొడ్డి నిలిచేలా చేసింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి అండగా ఉంటున్న కృష్ణా జిల్లా ఈ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే. 16 నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో కేవలం 2 చోట్లే టీడీపీ విజయం సాధించిందంటే ఫ్యాన్ గాలి ఎంత స్పీడ్తో వీచిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి సునామీలోనూ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. గద్దె విజయానికి దారితీసిన ఓ సెంటిమెంట్ ఇప్పుడు బయటకు వచ్చింది. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన గద్దె రామ్మోహన్ 1994 ఎన్నికల్లో గన్నవరం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటి నుంచి టీడీపీ నాయకుడు పుట్టగుంట సతీష్ కుమార్ ఆయనకు వెన్నంటి ఉంటూ వస్తున్నారు. 1999 ఆ తర్వాత 2004 ఎన్నికల్లో గన్నవరం టికెట్ కోసం పోటీ పడిన పుట్టగుంట, ఆ తర్వాత గద్దె పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ బి ఫార్మ్ ఆయన తరఫున పుట్టగుంట అందుకుంటున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎన్నికల అధికారి నుంచి అభ్యర్థి తరఫున డిక్లరేషన్ కూడా పుట్టగుంట స్వీకరిస్తున్నారు. ఈ సెంటిమెంట్ బలంగా పనిచేస్తుండటంతో గద్దె ఈసారి కూడా దానినే ఫాలో అయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ బి ఫారం నుంచి గద్దె తరఫున పుట్టగుంట అందుకున్నారు. ఈ సెంటిమెంట్ ఫలించి గద్దె అనూహ్యంగా ఘన విజయం సాధించారు. గత 3 దశాబ్దాలుగా తనతో సన్నిహితంగా ఉంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ను గద్దె రామ్మోహన్ సొంత సోదరుడిగా భావిస్తూ ఉంటారు. గద్దె కుటుంబంతోనూ సన్నిహితంగా ఉండే పుట్టగుంటను జిల్లా ప్రజలు జూనియర్ గద్దెగా పిలుస్తూ ఉంటారు. దానికి తగినట్లుగానే పుట్టగుంట ఈ ఎన్నికల్లో కూడా గద్దెకు వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందించి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. గతంలో గన్నవరం నుంచి పోటీ చేసి తొలిసారిగా గద్దె రామ్మోహన్ అసెంబ్లీలో అడుగుపెడితే ఈ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో విజయం సాధించిన ఇద్దరిలో గద్దెతో పాటు గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ కూడా ఉండడం విశేషం. వీరిద్దరికీ సన్నిహితుడైన పుట్టగుంట ఇద్దరి విజయానికి తన వంతు కృషి చేశారు.